ఈ మధ్య మానుగురప్ప స్వామి ద్వితీయ వార్షికోత్సవాన్ని బాదినేనిపల్లె గ్రామంలో ఆలయ ధర్మకర్తలు లక్కిపోగు గురవయ్య మరియు లక్కిపోగు సిద్ధయ్యల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బాదినేనిపల్లె గ్రామంలో శ్రీ మద్దిమాను గురప్ప స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు లక్కిపోగు గురవయ్య మరియు లక్కిపోగు సిద్ధయ్య ఆధ్వర్యంలో ఈ ఉదయం నుండే ఆలయ పూజారి రామకృష్ణ వేద మంత్రాలు నడుమ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దిమాను గురప్ప స్వామి దీవెనలు అందుకున్నారు. అనంతరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఎద్దుల బండులాగడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. ఇందులో మొదటి బహుమతి సాధించిన వారికి 20,000 రూపాయలు, రెండవ బహుమతి సాధించిన వారికి 30,000 రూపాయలు, మూడో స్థానం వారికి 5,000, నాలుగో స్థానంలో గెలుపొందిన వారికి 3,000 రూపాయలు అందజేయనున్నట్లు ఆలయ ధర్మకర్తలు గురువయ్య మరియు సిద్ధయ్యలు తెలిపారు. నిన్నే నాయన ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేనిపల్లె గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ మద్దిమాను గురప్ప స్వామివారి యొక్క ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమము ఈనాడు వైశాఖ మాసము కృష్ణపక్షము ఆదివారం నాడు ఈ యొక్క గ్రామంలో వైభవపేతంగా జరుగుతున్నవి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క గ్రామంలో ఆలయ ధర్మకర్త అయినటువంటి లక్కిపోగు గురవయ్య, లక్కిపోగు సిద్ధయ్య గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి వారికి ఆ యొక్క పరమేశ్వరుడు అయినటువంటి గుర్రప్ప స్వామి ఎల్లవేళలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఎల్లవేళలా ఆయు ఆరోగ్యాలు కలగజేయాలని ఆ మహానుభావాన్ని ప్రార్థిస్తున్నాము. అయితే గుర్రప్ప స్వామి వారి యొక్క మహత్యం గురించి చెప్పాలంటే మరి చాలా ఉన్నది. ఆయన ఈశ్వరుని యొక్క అంశ. ఈశ్వరుని యొక్క అంశ అంటే ఆ మహానుభావుడు నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబగాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః అని మరి కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమై కొంగు బంగారమై వెలిశాడు ఆ యొక్క గుర్రప్ప స్వామి. అయినటువంటి వారు ఎవరికైనా కూడా మరి ఈ యొక్క ఆడవారికి ఎవరికైతే మరి గర్భము దాల్చకుండా ఉండేటువంటి వాళ్ళందరూ ఉన్నారు వారికి సంతానం ఇచ్చేటువంటి మహానుభావుడే గుర్రప్ప స్వామి. ఆ మహానుభావుని యొక్క లీలలు మరి చాలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా అనుచితమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి మహానుభావుని యొక్క కార్యక్రమాలు. వాటిల్లో ముఖ్యంగా గుర్రప్ప స్వామిని పూజించినా గుర్రప్ప స్వామి యొక్క సేవ చేసినా కూడా మరి ఐక కార్యక్రమాలన్నీ మానివేసి ఆ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మరి స్వామివారి యొక్క కృపకు మహానుభావులందరూ కూడా ఎల్లవేళ కృషి చేయాలని సంకల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీరు బండరావు పందెము కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా మరి వారికి కూడా వారి యొక్క కుటుంబానికి మరి గ్రామానికి బాదినేనిపల్లె గ్రామానికి కూడా మంచి జరగాలని మరి కర్షకులు వ్యవసాయదారులు కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వర్షం లేక చక్కగా పంటలు పండాలని ఆ మహానుభావుని ప్రార్థిస్తున్నాము. కాబట్టి గుర్రప్ప స్వామి అందరికీ కూడా ఈ యొక్క కొమరోలు మండలంలో బాదినేనిపల్లె గ్రామంలో అందరికీ కూడా చక్కగా మరి సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ స్వామిని మనం అందరం కూడా ఎల్లవేళలా కాపాడుకోవాలని మరి ప్రార్థిస్తున్నాము. జై పరమేశ్వర అర్పితమస్తు.